రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణతోనే ప్రజల బతుకులు బాగుపడతాయని, ఉద్యమ నేత కేసీఆర్ 9 ఏళ్ల పాటు ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి పథకాలను కేసీఆర్ అమలు చేశారని అన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, రాష్ట్ర నాయకులు చీటీ వెంకట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. 2001 రోజున మన టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని ఆవిర్భావం చేశాడు. ఆ రోజు నుంచి ఉద్యమం 10 సంవత్సరాలు ఉద్యమం కొనసాగితే ఢిల్లీ మెడల్ వంచి కొట్లాడి మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినం ఏప్రిల్ 27, అంటే టిఆర్ఎస్ పార్టీకి పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ వాదం యొక్క ఆకాంక్షను బలంగా తీసుకొచ్చినటువంటి మహనీయులు తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంలో మనందరం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు తెలంగాణలో కరువు కాటకాలు, కరెంటు కోతలు, మరి నిజంగా కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణ మనం తీసుకొచ్చుకుంటేనే బాగుపడతాం, తెలంగాణ వస్తేనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఎప్పుడైనా కూడా ఆ పెత్తందారుల వ్యవస్థలో ఈ రాష్ట్రం ముందుకు పోదు అనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో దీక్ష కూడినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 2014లో తెలంగాణను సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేసిన తర్వాత మరి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకోవడం జరిగింది. 100 కాదని 150కి మీరు ఆశపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన సందర్భంలో ఈరోజు రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎట్లాగూ ఉమ్మడి రాష్ట్రం ఉండేటువంటి ఉమ్మడి ఆలోచనలే ఉంటాయి తప్ప ప్రత్యేక తెలంగాణ వాదం మీద కానీ ఈ ప్రాంత ప్రజల పట్ల కానీ మరి సరి అయినటువంటి అవగాహన కానీ ప్రేమ కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఉండదు.